సార్, మీకు ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మిగతా న్యూస్ అంటే గత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు అంటూ ఏదో న్యూస్ అయితే తిరుగుతూ ఉంది. ఏంటో అది అర్థం కాలేదు అసలు. అంటే యాక్చువల్గా నాకు అర్థమైంది నీ ప్రశ్న. మరి ఆ ప్రశ్న డైరెక్ట్గా అడగడానికి నువ్వు సిగ్గుపడుతున్న విధానం నాకు నచ్చింది. బట్ బేసిక్గా అంటే అలాగ ఉత్తరం రాయటం అనేది ఓపెన్గా అది మీడియాకి రావటం, ఇదైతే దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అవతల ఒక స్త్రీ జీవితానికి సంబంధించిన విషయం. ఆవిడ పేరు శాంతి అని, ఇండోమెంట్స్లో ఏదో పనిచేసేవాడు, కాస్త దూకుడుగానే ఉండేది, ఎవరో సీనియర్ అధికారి మీద ఏదో ఇసుకేసిరేసింది, ఇవి ఉన్నాయి. ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ ఒక వివాహిత, మరి ఆవిడకి పిల్లలు లేరనుకుంటా. ఇఫ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ, మరి ఐవీఎఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో కాబట్టి అలా కూడా అయ్యుండొచ్చు. మరి సాయిరెడ్డి గారి పేరే కాకుండా ఆ ఉత్తరం నేను పూర్తిగా చదివా. ఇంకెవరో సుభాష్ అంట, ప్రభుత్వ సాయిరెడ్డి గారి పేరు వచ్చింది సార్, అడ్వకేట్, సుభాష్ అడ్వకేట్ కూడా అప్పుడు భూదందాల వాటిలో ఉన్నాడు. ఆ పేరు నేను విన్నా, ఎందుకంటే ఒకటి రెండు సార్లు నా రచ్చబండలో రెండు మూడు పేర్లు చెప్పా ఈయన అనుచరుల పేర్లు. సో అలాగే మరి ఎవరో లాయరు, మరి ఆ లాయర్కి ఏమన్నా అంటే సంబంధం ఉందా లేదా అనేది కాదు. ఒకవేళ ఏ ఉన్నప్పటికీ కూడా అది ఓ భర్త ఓ భార్య ఇంకొకడు మధ్య నడిచిన స్టోరీ. ఇందులో ఆ భర్త ఆ భార్యని బజార్కేర్చడం డెఫినెట్గా తప్పు అకార్డింగ్ టు మీ. ఏదైనా ఉంటే వాళ్ళ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి, మాట్లాడుకుని విడాకులు తీసుకోవచ్చు తప్ప, ఒక స్త్రీ ఔన్నత్యాన్ని ఇలాగా బజారును పెట్టడం అనేది వ్యక్తిగతంగా నాకు నచ్చల. రెండు, ఓకే సాయిరెడ్డి గారు నా మీద గతంలో ఎన్నో ట్వీట్లు పెట్టారు, చాలామంది మీద చాలా ట్వీట్లు పెట్టారు, పెట్టించారు వారితో, వారు పెట్టారు. బట్ ఏదేమైనా మనకు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా దీన్ని ఏదో జాతీయ విపత్తులాగా, ఇప్పుడు ఏదో ఆవిడకి గర్భం వస్తే తండ్రి ఎవరో తేల్చాలనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, మరి దాన్ని ఒక జాతీయ సమస్యగా, ఒక జాతీయ విపత్తుగా సోషల్ మీడియా వాళ్ళకి ఇంకేమీ పని లేనట్టు ఇలా రకరకాలుగా మాట్లాడటం ఏమో నా వరకు దట్ ఈస్ అంటే చూసినప్పుడు ఒక అరక్షణం, అందరిలాగా నవ్వు వస్తే వచ్చుండొచ్చు నాకు కూడా, నేను కాదనలేను. కానీ ఏంటి సార్ నవ్వు వచ్చిందా అంటే నవ్వంటే ఏంటిది అని ఇలాగ ఉత్తరాలు రాస్తారా? నిజంగా నిజంగా అలాగ అనుమానం వచ్చినప్పుడు లేదో మాట్లాడి సెటిల్ చేసుకుంటారు, కానీ ఉత్తరం రాయటమే తప్పు. ఉత్తరం రాస్తే అది మీడియాకి ఎలా వచ్చింది? సో దిస్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ మై ఎక్స్ కొలీగ్ విజయసాయి రెడ్డి. బట్ నేను అనేది ఎవరైనా కూడా ఉత్తరం రాయటం, ఉత్తరం బయటకు వచ్చేయటం, దాని మీద ఇలా ఎక్కడికక్కడ సోషల్ మీడియాల్లో అంటే ఒక లేడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాగా అంటే ఒక ఒక తల్లికి బిడ్డలు లేనప్పుడు బిడ్డల కోసం తల్లి ఎవరైనా లేకపోతే బయట తీసుకొచ్చి పెంచుకుంటారు, ఎవరో పిల్లల్ని పెంచుకుంటారు. సో అలాగా ఏమో ఐవీఎఫ్లో దేర్ విల్ బి డోనర్స్, ఆయన అతను ఎవరో కూడా తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు. షీ కుడ్ హావ్ గాన్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విచ్ హర్ హస్బెండ్ మైట్ నాట్ హావ్ బీన్ అవేర్. ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ దాన్ని ఆ వ్యక్తి ఇద్దరు పేర్లు రాయటం, ఇద్దరు పేర్లు రాసినప్పటికీ కూడా ఆ రెండో పేరుని ఇగ్నోర్ చేసి మరి ఈ ఒక్క పేరునే మరి ప్రచారంలోకి తీసుకురావటం. సైలెంట్ గారు నా స్నేహితుడు కాదు, అలాగే నా శత్రువు అని కూడా నేను అన్నా, కానీ ఒక స్త్రీ జీవితం ఒకటి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇందులోకి ఇంత పెద్ద ఇష్యూ అవటం అనేది
డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్లు దీని మీద ఎవరైనా పెడితే, కొంతమంది పురుషులు ఆర్ కొంతమంది టీడీపీలో ఉన్న పురుషులు సంతోషిస్తారేమో కానీ, ఆర్ ఈవెన్ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా, బట్ మహిళా లోకం అయితే హర్షించదు. సో కాబట్టి అట్లీస్ట్ మెయిన్ మీడియా వాళ్ళు దీని జోలికి వెళ్లకుండా ఉంటాం బెటరు. సోషల్ మీడియా వాళ్ళు కూడా మరి అయింది ఏదో అయింది, రాసింది ఏదో రాసేసుకున్నారు, మరి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇదిగో ఇలాంటి సునీల్ కుమార్ గారు వేయాలనుకుంటున్న కులాల మధ్య చిచ్చు, మళ్ళీ కొన్ని చోట్ల చూసేవాళ్ళు ఒక పేపర్లో, మరి వారి మీద దళితుల్లోనే ఇంకో వర్గం ఇతను చేస్తున్నది తప్పు అని చెప్పి కూడా వాదించే మంచివారు కూడా ఉన్నారు. సో బట్ ఇది ఆ కులాల్లో మళ్ళీ చిచ్చుకి కారణం కాకూడదు. సొసైటీలో మళ్ళీ కులాల మధ్యన దళితులకు అగ్రవర్ణాలు లేకపోతే దళితులు బీసీలు ఇటువంటివి అనామలీస్కి వీళ్ళు చేసే ఆ వికృత చేష్టలు కారణం కాకుండా, ఇటువంటి వాటిని మనం ఈ సమయంలో అరికట్టాలి. ముందు అతన్ని సస్పెండ్ అయ్యే దిశగా మరి రూల్స్ వైలేట్ చేశారు కాబట్టి, అటువంటి పెద్ద పెద్ద సమాజానికి మేలు చేసే పనుల మీద ఫోకస్ చేయాలి తప్ప, ఆవిడ కడుపు ఎలా వచ్చింది, ఆ కడుపు దీని కారణమా ఇంకొకటి కారణమా అనేది, ఆ ముగ్గురు సమస్య దాన్ని ప్రధానమైన ప్రజా సమస్యలను వదిలేసి ఆ ముగ్గురు సమస్యని ఆ తండ్రి ఎవరో మనకు కావాలి అనేది వదిలేసి సమాజానికి ఇవాళ చీడలా పట్టిన కొందరు అధికారులను ఎలా వదిలించాలి అనేది దయచేసి ఫోకస్ చేయాలని నీ ద్వారా సార్. నిజమే, అంటే మీరు అన్నట్టుగానే నిజమే. కోర్టులున్నాయి, తర్వాత పోలీసులు ఉన్నారు, కేసులు పెట్టుకోవాలి, కానీ ఈ విధంగా లెటర్లు రాయడం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఏమైనా లెటర్ మీడియాకి రావడం ఏంటి, వాళ్ళు ఏమైనా కోర్టు కావచ్చు, పోలీస్ స్టేషన్లు అక్కడ ఏదైనా నిర్ణయిస్తే డిఎన్ఏలు ఇవన్నీ ఉంటాయి కదా. అవును, చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి సార్ మీడియా అవును రైట్. అంటే ఈ ఎందుకు నిన్నటి నుంచి కూడా ఇది తిరుగుతుంది అనేది ఆయన కూడా ఇంకేం దీనికి సంబంధించి స్పందించలేదు. అంటే ఎందుకులే దీన్ని ముట్టుకోవడం అన్నట్టుగా స్పందిస్తారు బాబు, ఆయన మటుకు ఏం స్పందిస్తారు రైట్ సార్. ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఏమి లేదు, కన్క్లూజన్ ఇస్ నేను పెట్టిన నా పోరాటంలో భాగంగా నాకు జరిగిన అన్యాయం ఎవరికే జరగకూడదు, దోషులు శిక్షించబడాలి అని మరి నేను ఇచ్చిన కంప్లైంట్కి మరి ఎఫ్ఐఆర్గా రూపుదిద్దుకోవటం చాలా ఆనందించదగ్గ పరిణామం. అలాగే త్వరితగతిన ఎవరైనా ఒక సీనియర్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మేబి ఒక ఎస్పీ స్థాయి అధికారిని, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడాలి, డీజీ స్థాయి అధికారులతోటి ఇంట్రాగేట్ చేయాలి కాబట్టి, మరీ లో స్థాయి అధికారి అయితే మరి వారితో మాట్లాడటానికి కొంత హెజిటేషన్ ఉండొచ్చు, ఐపీఎస్ స్థాయి అధికారి ఉండాలి, ఎస్పీ ర్యాంక్ అవ్వచ్చు, ఐజీ ర్యాంక్ అవ్వచ్చు, వారి నాయకత్వంలో ఇది జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. బట్ ఆఫ్ కోర్స్ వాట్ ద హోమ్ మినిస్ట్రీ డిసైడ్స్ ఆర్ దట్ డీజీపీ డిసైడ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. నేను ఇదో కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ అయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బట్ సీనియర్ డీజీ ర్యాంక్ వాళ్ళని ప్రశ్నించాలి కాబట్టి మరి డెఫినెట్గా సీనియర్ అధికారి ఐజీ స్థాయి ఆర్ అట్లీస్ట్ డిఐజీ స్థాయి అధికారి విచారణ ఉంటే బాగుంటుందేమో అని నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నథింగ్ బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.